కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం 3 రోజు పాదయాత్రలో సోషల్ మీడియా వేదికగా నవీన్ పాదయాత్రను ప్రశంసించిన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలియజేసిన పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చిన్న రాజప్ప కాకినాడ జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలు శంకర పావని కిర్లంపూడి మండల గోనాడ గ్రామం రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి నీలం శ్రీను ఇంటి వద్ద నుండి ప్రారంభమైన 3వ రోజు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ పాదయాత్ర రామచంద్రపురం తామరాడ శృంగరాముడి పాలెం ఎస్ తిమ్మపురం గ్రామంలో పూర్తి చేసి జగ్గంపేట నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు భూమాలపట్నం గ్రామ సర్పంచ్ వీరరెడ్డి కాశీబాబు ఇంటి వద్ద రాత్రి బస చేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ మేమున్నామనే భరోసా ఇస్తూ జ్యోతుల నెహ్రూ గారిని గెలిపించారని కోరుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర సాగింతని విధంగా నిత్యావసర వస్తువులు గ్యాస్ పెట్రోల్ డీజిల్ ఇసుక సిమెంట్ కరెంట్ ఛార్జీలు పెంచి సామాన్యులపై పెను భారం మోపుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఆయా గ్రామాల తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొని పాదయాత్ర విజయవంతం చేశారు. ఈ ముఖ్యమంత్రి వాడేసుకుని గ్రామ పరిపాలన వ్యవస్థను మూలన పడేశారు. అభివృద్ధి తొంగలో తొక్కిన జగన్మోహన్ రెడ్డి ఈ పరిపాలన చేయడం అనర్హుడు అంటూ ఈరోజు మన ప్రీతమ ఈరోజు రద్దు చేయడం జరిగింది. మరి తింటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంతేగా సోదరులారా, మరి తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చి మనందరం జ్యోతుల నెహ్రూ గారిని ఆశీర్వదించినట్టయితే యువతకు ఉద్యోగాలు అవకాశాలు కల్పించడానికి మరెన్నో పరిశ్రమలు తీసుకురావడానికి ఈరోజు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జగ్గంపేట నియోజకవర్గంలో మరి ఇల్లు లేని పేదవారందరికీ 2G+2 కింద 20,000 మందికి పక్కా గృహాలు నిర్మించి మరి G+2 అపార్ట్మెంట్ నిర్మించడానికి కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అధ్యక్షులు జ్యోతుల నందిని గారికి అభినందనలు తెలియజేస్తున్నానని నారా చంద్రబాబు నాయుడు గారు వాట్సాప్ లో తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ పొలిటిక్ బ్యూరో సభ్యులు పెద్దాపురం శాసనసభ్యులు మాజీ మంత్రి మాజీ ఉప ముఖ్యమంత్రి మరి నవీన్ గారికి తెలియజేస్తున్నారు. జగ్గంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞత వందనాలు తెలియజేసుకున్నాం. అలాగే మున్సిపల్ మాజీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచక పాలన